हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्माइली सहर्ष। ई रोज नेनु इंट्लोने अन्नवरम प्रसादम एला तैयार चेसुकोवालो चूपिस्तानु। दानिकी कावाल्सिन पदार्थालु एर्रनोक 1 कप, बेल्लम 1 कप, कोंचेम नेय्यि, इलाची पौडर। मुंदुगा स्टव आन चेसुकोनी पान पेट्टुकोनी अंदुलो 2 स्पून्स नेय्यि वेसुकोवाली। నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి మాత్రమే వాడుతున్నాను, దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది। మీరు కూడా ఇంట్లో అవైలబుల్ లేకపోతే బయట మార్కెట్లో దొరికే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకుంటేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది। మీరు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి। ఇదే ఈ రెసిపీ యొక్క మెయిన్ టిప్। ఇప్పుడు నెయ్యి వేడెక్కాక అందులో 1 కప్ ఎర్రనోక వేసుకోవాలి। ఇప్పుడు ఎర్రనోక వేసుకున్నాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। ఇప్పుడు బాగా కలుపుకోవాలి। ఈ ఎర్రనోక వైట్ కలర్ వచ్చేంత వరకు మీరు కలుపుకుంటూ ఉండాలి। కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు ఎర్రనోక కొంచెం వైట్ కలర్ లోకి వచ్చింది। సో ఇప్పుడు మీరు 1 కప్పు ఎర్రనోకకి 3 కప్పుల నీళ్ళు రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఆ 3 కప్పుల నీళ్ళు ఈ ఫ్రై అవుతున్న ఎర్రనోకలోకి వేసుకోండి। వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి। మీకు ఇంకా స్మూత్గా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు। అప్పుడు ఇంకా స్మూత్గా మెత్తగా ఉంటుంది। ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి। మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి। ఇప్పుడు కలిపాక దానిపైన మూత పెట్టుకోవాలి। ఇప్పుడు అలా మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ మగ్గనియ్యాలి। 3 మినిట్స్ అయ్యాక మూత తీయాలి। ఇంకా అందులో వాటర్ ఉన్నాయి। సో ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి। ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనియ్యండి। ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి। ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాయి కదా, సో మనము బెల్లాన్ని తురుము ఉంచుకోవాలి। 1 కప్పు ఎర్రనూకకి 1 కప్పు తురుము పెట్టుకున్న బెల్లాన్ని తీసుకోవాలి। సో అలా తీసుకున్న బెల్లాన్ని ఈ కలుపుతున్న మిశ్రమంలో వేసుకోవాలి। ఇలా వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోండి। ఇలా వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి। బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండండి। ఇదంతా లో ఫ్లేమ్లో చేస్తూ ఉండాలి। మీరు ఇంకా స్వీట్ ఇష్టపడినట్లయితే ఇంకా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు। ఇలా మీరు బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి। అప్పుడు కింద అంతా అంటుకోకుండా బాగా వస్తుంది। సో మీరు ఇలా కలుపుతూ 2 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు చూడండి, వీడియోలో బెల్లం కరుగుతూ ఉంది। బెల్లం కరుగుతూ ఉండడం వల్ల కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది। సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఇలాచీ పౌడర్ని అందులో వేయండి। అందులో వేసాక బాగా కలపాలి। ఇలా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలపండి। ఇప్పుడు కలిపాక దానిపైన మూత పెట్టేయాలి। మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి। ఇప్పుడు 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీయాలి। తీసి అందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి। ఈ రెసిపీలో మెయిన్ టేస్ట్ నెయ్యి వలన వస్తుంది। కొంచెం నెయ్యి కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది, ఆ నేతి వలన బాగా టేస్టీగా ఉంటుంది। సో ఇప్పుడు నెయ్యి వేసుకున్నారు కదా, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి। ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కలుపుతూ ఉండండి। ఇప్పుడు బాగా కలిసింది కదా, ఒకసారి మళ్ళీ
మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి. 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత తీయాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. స్టవ్ బంద్ చేసుకున్నారు కదా, సో మనం బౌల్లోకి తీసుకుందాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.